నమస్తే, నేను మీ ఆగిష్ణ రెడ్డి. మీరు చూస్తుంది టీఎస్ 24 న్యూస్ ఆత్మగౌరవ ప్రతీక. ఈరోజు వార్తలు వాస్తవాలు. వార్తలు వాస్తవాల్లోకి వెళ్తే ఇలా ప్రతి వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా పోరాడుతున్న ఒకే ఒక్క శత్రువు కరోనా. ఆ కరోనాని మనం ఎలా నిలువరించాలి, ఎలా దానిపైన యుద్ధం చేయాలి, ఎలా గెలవాలన్నదే ఇలా మొదటి ఎజెండా. అందులో భాగంగా మొట్టమొదటిసారిగా కరోనా వచ్చిన చైనాలో వ్యూహాన్ అనే ప్రాంతంలో వేలాది మంది కరోనా ఇన్ఫెక్ట్ అయితే ఈరోజు వాళ్ళు కరోనాని నిలువరించగలిగారు, ఆ వైరస్ని నాశనం చేయగలిగారు, అందులో విజయం సాధించగలిగారు. ఎందుకంటే దురదృష్టవశాత్తు నా దేశంలో ఉన్నంత దేశద్రోహులు, నా దేశంలో ఉన్నంత ప్రజాస్వామ్యికవాదులు ఆ దేశంలో లేరు కాబట్టి. అందుకే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఒక యుద్ధానికి పిలుపునిచ్చాడు. ఆ యుద్ధం పేరే జనతా కర్ఫ్యూ. ఆ కర్ఫ్యూలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. భారతదేశాన్ని కరోనా పైన విజయం సాధించే దిశగా మనం తోడ్పాటును అందించాలి.